గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు జైస్ బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ లాలీపాప్ రెసిపీ నేర్చుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ ఇందులో పెప్పర్ వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం పెప్పర్. కారం 1 టేబుల్ స్పూన్. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ధనియాల పొడి. టూ టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. గ్రీన్ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్. రెడ్ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్. టమాటో కెచప్. నెక్స్ట్ సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్. ఆయిల్ 50 గ్రామ్స్. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. మంచిగా అన్నిటిని పట్టేటట్టు కలుపుకోండి. చూడొచ్చు కొంచెం పసుపు వేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్. కలిపేద్దాం దీన్ని. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇందులో ఒక 20 గ్రామ్స్ పెరిగేసుకుందాం. పెరిగేసి ఆ కలరే వేరు, ఆ స్మెల్ వస్తా చూడు. మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ లెమన్ జ్యూస్ పోసుకున్నాం. దీన్ని ఒక 1 అవర్ మ్యారినేషన్కి పెట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటాం. ఒక 1 అవర్ వరకు మ్యారినేషన్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మన చికెన్ లాలీపాప్స్ మ్యారినేట్ అయిపోయినాయి. ఒక 1.5 అవర్ అయింది ఇది. తిద్దాం. ఎలా అయింది చూసారా? చూసి చూసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో టమాటోస్ 1/2 టమాటో, ఒక చిన్న క్యాప్సికమ్, ఒక 2 మష్రూమ్స్. ఆనియన్స్ పెద్ద ఆనియన్ ఇది నా రెసిపీ. ఇట్లా నేను చేసుకుంటాను. ట్రై చేస్తున్నా. చేసినాం ఇట్లా చాలా బాగుంటది. అందరు చూపించాలి అనిపించింది. చేస్తున్నా. ఇందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఘీ. ఘీ
గియార్ బటర్ కొంచెం నెయ్యి వేద్దాం ఇందులో నెయ్యి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా ఇది దమ్ చికెన్ లెక్క దమ్ చికెన్ అన్నది ఇలా ఏమి ఉండదు ఆయిల్ వీల్ ఎక్స్ట్రా ఏం మనం అవసరం లేదు ఇంకా చాలా ఈజీ రెసిపీ సింపుల్ చాలా ఆయిల్ తక్కువ ఇందులో కుకింగ్ టైం తక్కువ జల్లి అయిపోతుంది మీకు ఇది మ్యారినేషన్ ఒక్కటి చేసుకుంటే అప్పుడే బాయిలింగ్ అవుతుంది అలా మ్యారినేట్ అయింది కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది జస్ట్ మనకు ఒక ఆనియన్స్ అందులో కుక్ కావాలండి ఇప్పుడు వేసిన ఆనియన్స్ క్యాప్సికమ్ కొంచెం క్రంచీ ఉంటేనే బాగుంటుంది ఇంకోటి మష్రూమ్స్ అది జస్ట్ వేయగానే అవి వెంబడే కుక్ అయిపోతాయి చాలా ఫాస్ట్ దీన్ని కొంచెం ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు వదిలేద్దాం దీన్ని ఇట్లనే దమ్ పెట్టు ఇప్పుడు దీని మీద ఒక వెయిట్ పెడదాం కొంచెం దాంట్లో ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళకుండా ప్రెషర్ దమ్ అంటారు కదా మనం క్లాత్ పెట్టి పిండి పెట్టకుండా డైరెక్ట్ రోల్ అది పెడతాం చూడండి టవర్ అయిపోయింది మోడల్ దీన్ని ఇట్లానే ఒక 5 నిమిషాలు వదిలేద్దాము ఓకేనా 5 మినిట్స్ తర్వాత చూద్దాం మనం 5 మినిట్స్ అయింది ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం మనం ఓపెన్ చేద్దాం దీన్ని మా చెల్లి వాసన వచ్చింది లెల్లి చేస్తుంది చూడచ్చు ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో 5 మినిట్స్ అయింది ఇది అప్పుడే చాలా మంచి కుక్ అయిపోయినాయి రాగాలు తీస్తుంది మా చెర్రీ అంగ చూసారా ఇంకొంచెం కావాలి మరీ మూత మా చెర్రీ చూడండి ఎలా రెడీ చేసి కొంచెం కావాలి ఇంకొంచెం అయింది కానీ ఇంకొంచెం ఇంకోసారి మూత పెట్టద్దా మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచితే ఇది కొంచెం అవుతుంది చిక్క అవుతుంది గ్రేవీ కుక్ మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం అంతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము 5 మినిట్స్ అయింది మెల్లగా చూడు సాల్ట్ సిమ్ చేసుకొని సాల్ట్ లైట్ గ్రేవీ చూడొచ్చు మంచి చిక్కగా అయింది కొంచెం మూత తీసి పెడితే ఒక 1 మినిట్ 2 మినిట్స్ లో మొత్తం సూపర్ ఫ్రై రెడీ చికెన్ ఫ్రై సాల్ట్ తక్కువ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది హాఫ్ స్పూన్ వేస్తున్నాను బటర్ ఇద్దాం ఇందులో చూడండి బటర్ ఫ్రెష్ బటర్ 2 స్పూన్స్ బటర్ వేసేస్తాను ఇందులో చాలా టేస్టీగా వస్తుంది బటర్ వేస్తే ఇందులో
చలో ఉండండి కొంచెం జస్ట్ 2 మినిట్స్ సార్ ఏ కదిలే కూసిపోతే అన్నీ ఎస్ తీసేసాను ఆల్రెడీ యూస్ చేయండి ఎస్ సార్ జీరో అయిపోయింది జీరా కాదు జీరా అయింది మంచిగా అయింది బట్టర్ కరిగిపోయింది చిక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని బంద్ చేసేద్దాం మీరు ఇది చపాతీలో తినచ్చు ఇంకా చపాతీలు కాలేము చపాతీలో తినచ్చు దీన్ని సర్వ్ చేసుకుందాం దీంట్లో కొత్తిమీర వేసుకున్నాం సర్వ్ చేసేసుకున్నా దీన్ని ఇలానే తినచ్చు టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇలా తిన్నా లేకపోతే చపాతీలో కూడా తినచ్చు దీన్ని దీన్ని టేస్ట్ చేయబోతున్నాను నేను ఇంకా చపాతీ రెడీ కాలేదు కదా అందుకే వాడు ఆగలేకపోతుంది రేని చెర్రీలు వేస్తుంది రా దానికోసం లాలీపాప్ కోసం చాలా టెండర్గా ఉంది ఇది కావాలి సార్ మనకు మీరు కూడా ఇలా తినాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి స్టెప్ బై స్టెప్ ఓకే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జే బ్లాగ్స్ బాయ్ చెర్రీ ఇప్పుడు నీకు చికెన్ పెట్టలేదా చికెనా నేను తినలే చెర్రీ వాడు తిన్నాడు నాని తిన్నాడు అని తెమ్మని ఒక పీస్ తెమ్మని నాని చికెన్ దే చెర్రీ కొట్టి అయిపోయినాయా అయిపోయినాయట లేవట ఏంది తినబుద్ధి అవుతుందా టేస్ట్ టేస్ట్ వస్తుందా నీకు స్మెల్ చెర్రీ ఇగో తీసుకో ఇవి తీసుకో జన్ ఎంజాయ్ గప్చుప్ ఓకే బాయ్ బాయ్.